దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో మరో ఆరుగురు నిందితులను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న మరికొందరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. భారత సైన్యంలో ఎంపికకు కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చిన నిరసనకారులు భీభత్సం సృష్టించారు. భారీగా ఆస్తి నష్టం కలిగించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా 10 మంది గాయపడ్డారు. ఇక విధ్వంసంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. 81 మందిపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ దఫాలుగా 66 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం వారందరూ బెయిల్పై బయటికొచ్చారు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో వికారాబాద్కు చెందిన డి మహేష్, వి మల్లికార్జున్, వరంగల్కు చెందిన ఏ కుమార్, మహబూబాబాద్కు చెందిన ఎల్ వినయ్, మహబూబ్ నగర్ కు చెందిన జే శ్రీకాంత్, కర్నూలు కు చెందిన ఈ జగన్నాథ్ ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.